ప్రభు నామమున అందరికీ శుభములు పవిత్ర శుక్రవారము పెక్కు మంది దోషములను భరించుటకు అతడు తన ప్రాణములను అర్పించను మొదటి పఠనము యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం వరకు ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు ఇదిగో నా సేవకుడు వివేకము బడయును అతడు గనుడై ప్రశంసలు అందుకొను జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందును ఏ నరుణి రూపము కంటెను చాలా వికృతమని అతనిని చూచి అనేకులు విస్మయముందిరో ఆ విధముగానే అతని ముఖమును ఆకృతియును వికారముగా నుండెను కనుకనే ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయముందును రాజులు అతనిని చూచి నిశ్చేష్ణులగుదురు వారు పూర్వము కనీ విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు ప్రజలిట్లు బదులు చెప్పుదురు మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు గ్రహించిరి దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను అతనికి సౌందర్యము గాని చక్కదనము కానీ లేదాయెను మనలను ఆకర్షించు సొగసు ఏమయూ అతనిలో కనిపింపదయ్యను ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించరి అతడు విచారగ్రస్తుడును బాదామయుడును అయినవాడు నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతన్ని లెక్క చేయలేదు అయినను అతడు మన రోగములను భరించెను మన దుఃఖములను వహించెను ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖ పెట్టనని మనము బాధించితిమి కానీ అతడు మన తప్పిదమ్ముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయెను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి ప్రతి తనకిష్టమైన త్రోవన తొలగిపోయెను కానీ ప్రభువు మన అందరి దోషమును అతని మీద మోపెను దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను పల్లెత్తు మాట అనడయ్యను అతడు వదకుగొనిపోబడు గొర్రె గొర్రెపిల్లవలెను ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలెను మౌనముగా నుండెనే కానీ నోరు తెరవలేదు అతనిని దౌర్జన్యముగను అన్యాయముగను కొనిపోయిరి అతడి గతిని పట్టించుకున్న వారే లేరాయను అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి అతడు హింసాపూరితమైన ఏదియు చేయకున్నను అతనిలో ఏ కపటము లేకున్నను అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టిరి తన మరణములో ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను ప్రభువు ఇట్లు అనుచున్నాడు అయినను అతనిని బాధాభరితుని చేయవలననియే నా సంకల్పము అతడు తనను తానే పాప పరిహార బలిగ చేయగా అతడు దీర్ఘాయువును బడసి పుత్ర పౌత్రులను చూచును అతని ద్వారా నా సంకల్పము నెరవేరును బాధను ముగియగా అతడు మరలా ఆనందము చెందును నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును అతడు తన ప్రాణములను అర్పించెను దుష్టుడుగా ఎంచబడెను పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను కనుక నేను అతనిని గొప్పవాణిని చేయుదును అతడు గనులలో నొకడుగా గణింపబడును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను భక్తి కీర్తన అందరూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఆయన విధేయతతో తను అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయను రెండవ పఠనము హెబ్రియులకు వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి పదహారవ వచనం వరకు మరియు ఐదవ అధ్యాయము ఏడవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచియుందుము మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు కావున ధైర్యవంతులమై మనము దయానితీయకు దేవుని సింహాసనమును సమీపింతము అచట మనం కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుణ్ణి గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను ఆయన భక్తి విధేయతలు కలవాడొకట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను మెల్కీ సెదకు యాజక క్రమమున ప్రధాన యాచకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనము వరకు యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రును వాగును దాటి వెళ్ళెను అక్కడ ఒక తోపు ఉండేను ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను యేసు తరచుగా తన శిష్యులతో అచటకు వెళ్ళుచుండెను కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను యూధా సైనికులను ప్రధానార్చికులు పరిశీలు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను వారు దివిటీలు కాగడాలు ఆయుధములను తీసుకుని వచ్చిరి అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగెను నజరేయుడగు యేస్సును అని వారు సమాధానమిచ్చిరి నేను ఆయనను అని యేస్సు వారితో చెప్పెను గురుద్రోహియగు యూద వారితో ఉండెను యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి ఆయన మరల మీరు ఎవరిని వెదుకుచున్నారు అని ప్రశ్నించెను అందుకు వారు నజరేయుడుగు యేస్సును అని పలికిరి నేనే ఆయనను అని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు అని ఏసు తిరిగి చెప్పెను నీవు నాకు వసిగిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను సిమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడిచెవి తెగ నరికెను ఆ సేవకుని పేరు మల్కూసు యేసు పేతురుతో నీ కత్తిని వరలో పెట్టుము తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనిను అప్పుడు సైనికులు సేనాధిపతి యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా ఎద్దుకు తీసుకొని పోయిరి ఆ సంవత్సరము ప్రధానార్చకుడ కైఫాకు అతడు మామ ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు సిమోను పేతురును మరి ఒక శిష్యుడును వెంట వెళ్ళిరి ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయము ఉండుటచే అతడు వెంట ప్రధానార్చకుని ముంగిటలోనికి వెళ్ళెను కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపారికలుతో చెప్పి పేతురును లోపలికి తీసుకుని వెళ్ళెను ఆ ద్వారపాలిక పేతురుతో నీవును ఆ మనుష్యుని శిష్యులలో ఒకడువు కాదా అని అడిగెను నేను కాను అని పేతురు బొంకి చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట చేసి చలికాచుకొనుచుండిరి పేతురును వారితో కలిసి చలికాచుకొనుచుండెను ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింప నేను అందరి ఎదుట బహిరంగముగా మాటలాడితిని యూదులందరూ సమావేశముగు ప్రార్థనా మందిరములలోనూ దేవాలయములోనూ బోధించితిని కాని రహస్యముగా నేను ఏమీ చెప్పలేదు నీవు నన్ను అడుగుట ఎందుకు నేను వారికి ఏమి బోధించి తినో వినినవారినే అడుగుము నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని ఏసు పలికెను ఏసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచిన ఒక బంట్రోతు ఆయనను చంపపై కొట్టి ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అని అప్పుడు యేసు నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము కాని నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదవు అనిను పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడుగు కైఫా ఎద్దుకు పంపెను సిమోను పేతురు ఇంకను అచటనే చలికాచుకొనిచుండెను అచటినున్నవారు అతనిని చూచి నీవును ఆయన శిష్యులలోని వాడువు కావా అని అడిగిరి అందుకు పేతురు బొంకుచు నేను కాను అనిను పేతురు చెవి తెగనరికిన వాని బంధువును ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను పేతురు నేను ఎరుగను అని బంకెను వెంటనే కోడి కూసెను అప్పుడు వారు యేసును యద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొనిపోయి అది తెల్లవారుజాము పాస్కా భుజించుటకై అంటుపడుకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్లలేదు పిలాతు వెలుపల ఉన్న వారి ఉన్నవారికు వచ్చి ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగెను ఇతడు నేరము చేసినవాడు కానిచ్చు మేము ఇతనిని నీ చేతికి వారము కాము అని వారు పల్కిరి అందుకు పిలాతు మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి యేసు తాను ఎట్టి మరణము పొందబోవుచున్నాడు సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరును పిలాతు మరల మందిరములోనికి వెళ్ళి యేసును పిలిచి నీవు యూదుల రాజువా అని అడిగెను నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరిగి వేసెను అందుకు పిలాతు నేను యూదుడను అనుకొనిచున్నావా నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి నీవు ఏమి చేసితివి అని అడిగెను నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడివారు కాని నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను అందుకు పిలాతు అటులైనా నీవు రాజువా అని అడిగెను నేను రాజునని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధులందరూ నా మాటలను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను పిలాతు ఇట్లు అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను నాకు ఆయనలు ఏ దోషము కనిపించుటలేదు పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు గదా యూదుల రాజును విడుదల చేయమందువా అనెను వారు మరలా కేకలు వేయిచు ఇతనిని కాదు భరబ్బాను విడుదల చేయుడు అనిరి ఈ భరబ్బా బందిపోటు దొంగ అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను సైనికులు కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదావస్త్రములను తొడిగిరి పిమ్మటవారు ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చంపపై కొట్టిరి మరలా పిలాతు బయటకు వెళ్ళి ప్రజలతో ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పెను అప్పుడు యేసు ముళ్ల కిరీటమును ఊదావస్త్రమును ధరింప చేయబడినవాడై బయటకు వచ్చెను ఇదిగో ఆయన చూడుడు అని పిలాతు అనెను ప్రధానార్చకులు భంట్రోతులు ఆయనను చూచినంతనే వానిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి ఈయన ఎందు నాకు ఏ దోషము కనిపించుటలేదు మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను అప్పుడు యూదులు తాము దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చెట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని ప్రశ్నించెను కాని యేసు ఏమియు బదులు పలకలేదు కనుక పిలాతు నీవు నాతో కూడా మాటలాడవా నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనెను అందుకు పై పైనుండి నీకు అధికారము ఇయ్యబడిన ఎడల నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండెడిది కాదు అందుచే నన్ను నీ చేతికి అప్పగించినవాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను అంతటి పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువ ప్రయత్నింపసాగెను కాని యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడువు కావు తన్ను తాను రాజని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి అని కేకులు వేసిరి పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి పరిచిన స్థలమునందు న్యాయపీఠముపై కూర్చుండెను దానిని హీబ్రూ భాషలు గబ్బత్తా అందురు అది పాస్కా పండుగకు సిద్ధపడి దినము ఇంచుమించు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయము పిలాతు యూదులతో ఇదిగో రాజు అనెను అందుకు వారు ఇతనిని చంపివేయుడు ఇతనిని చంపివేయుడు ఇతనిని శిలువ వేయుడు అని కేకులు పెట్టిరి పిలాతు వారితో నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను అందుకు ప్రధానార్చకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి అప్పుడు పిలాతు యేసును సిలువేయుటుకు వారి చేతికి అప్పగించెను అంతటవారు తీసుకొని వెళ్ళిరి యేసు తన శిలువను మోసుకొని కపాలామును స్థలమునకు వెళ్ళెను దానిని హిబ్రూ భాషలు గొల్గొత్తా అందురు వారు యేసును వేసిరి ఆయనకు ఇరువైపుల మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి నజరేయుడుగు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన శిలువపై పెట్టించెను యేసును వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండటే యూదులు అనేకులు దానిని చదివిరి అది హీబ్రు లతీను గ్రీకు భాషలలో వ్రాయబడెను అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతుతో యూదుల రాజు అని వ్రాయకుము నేను యూదుల రాజునని అతడు చెప్పెను అని వ్రాయుము అనిరి అందుకు పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిని అంతే అనెను యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తలాకొక భాగము తీసుకొనిరి వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దానిని చింపవద్దు ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకుందము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు తమలు నా వస్త్రములను పంచుకొనిరి అంగీకొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను వారు అటులనే చేసిరి యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దలా నిలవబడి ఉండిరి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో అమ్మా ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను లేఖనము ఇట్లు నెరవేరును అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని ఈ కోలుకు తగిలించి ఆయనకు అందించిరి యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినమున గొప్ప దినము ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు కాళ్ళు విరగగొట్టి వాణ్ణి దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళును విరగొట్టిరి వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు కాని సైనికులలో ఒకడు ఆయన ప్రక్క భలెముతో పడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అది చూచినవాడు దీనిని గూర్చి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును ఆయన ఎముకలలో ఒకటైనను విరగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును వారు తాము పొడిచిన వాణివంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరును పిమ్మట అరిమత్తాయి ఏసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శుషుడై ఉండెను పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు నూట ఏవది సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారముగా దానిని పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రములతో చిట్టిరి యేసు శిలువ వేయబడిన చోట ఒక తోటగలదు ఆ తోటలు ఎవడును ఎప్పుడును భూస్థాపితము చేయబడని ఒక కృత్త సమాధి ఉండెను అది విశ్రాంతి దినమునకు యూదుడు సిద్ధపడు దినమగుట చేత ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగా